నేను మీ ఊర్లన్నీ వస్తాను, ఒంగోలు రాయలసీమ గుంటూరు వస్తాను, మీ అందరు కలవాలి, మనమందరం కలవాలి, మనమందరం కలవాలి. పొద్దుటి నుంచి కలవకుండా ఎక్కడెక్కడ తిరుగుకుంటా, ఎవరి దగ్గరకు వస్తా అని పాడుతున్నారా? అరే అరే రానా రా, కుసో కుసో. కిరణ్ అన్న నా కాడికి వచ్చాడు, నేను చెప్పిన మాటలన్నీ వింటాడు, మేమిద్దరం సువార్త తెచ్చాము. చల్ సువార్త గివార్తన నడవై, ఏంది పాట, దేనికోసం అసలు? ప్రపంచంలో ఎవ్వరు చేయలేని పని నేను చేస్తున్నా, ఎవ్వరు చెప్పలేని మాట నేను చెప్పబోతున్నానా? చో దేవుడా, ఇంతకు నువ్వు ఏం చెప్తున్నావు చెప్పు. అది ముందు ఇంతకుముందు ఎవరు చేయందా లేకపోతే చేసిందా నేను చెప్తా. అన్నా ఆంధ్రాకి సీఎం, ఇండియాకి పిఎం ఎప్పుడు డిసైడ్ అవుతుంది? 23న నేను ఇయ్యాలనే రివ్యూ చేస్తున్నా. అరే ఎగ్జిట్ పోల్ సర్వేలు అని చెప్పకరా, విని విని తలంతా హీట్ ఎక్కిపోయిందిరా. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కాదన్నా, ఎగ్జైట్మెంట్ సర్వే. అబ్బా ఈ రెండింటి కలిపి కొత్త పేరు పెట్టినావులే. అరే ఇనానా, మస్త్ ఎగ్జైటింగ్ అవుతావు. నా మాట నువ్వు వింటున్నావు, నేను చెప్పిందే నువ్వు నమ్ముతున్నావు, మనిద్దరం కలిసి సీఎం పిఎం ని డిసైడ్ చేద్దాం. నన్ను ఎందుకు కలుతున్నావు, సిగ్గుదా పిరాడా. ఇగో అన్న, ఆంధ్రప్రదేశ్ లో సీఎం ఈయననే పక్క, ఇక ఇండియాలో పిఎం ఈమెనే పక్క రాసుకో. ఇక ఏంద్రో ఈ మధ్యలో పెన్ను పేపరు అన్నా, నీకు అసలు ఏ చింత లేదా అన్న? మనం ఈ వేడికే తట్టుకోలేకపోతున్నాము, ఆంధ్రాలో ఇంకో వేడి తలుక్కుంది. ఎన్నికల గురించే కాదు, ఎలక్షన్స్ గురించి. అయిపోయి చాలా రోజులు అయింది కదా, ఇంకా నీకు వేడి తగ్గలా? ఎట్లా తగ్గుతుంది అన్న, ఇంకా 2 రోజులు కూడా లేవు సీఎం ఎవరో పిఎం ఎవరో తెలియనికే. అసలు నీకు ఆ చింతనే లేదా? చింత లేదు, చింతగా పచ్చడి లేదు, నీకెందుకు రా అంత టెన్షన్. అరే ఎండకు దిమాగ్ సరిగానే ఉందా లేకపోతే ఖరాబ్ అయిందా అన్న? పిచ్చి పిచ్చి కథలు పడకుండా చక్కగా ఏం చేస్తానో క్లారిటీగా చెప్పు నాకు. సర్వే చేస్తున్నా 23 తారీఖు ఎవరు గెలుస్తారా అని. సరే ఇంతకు ఎంత కాడకొచ్చింది సర్వే, ఇంతకు ఎవరు గెలుస్తారు? ఏముంది, ఏపీకి కే పాల్ సీఎం అయిపోతాడు. అందుకే నారా రాగానే పాల్ సార్ పాట పాడినావు. ఇక పిఎం మాయావతి మేడం. అరే ఏంద్రా సర్వే, అందులో తిరిగితే నువ్వు తిరిగిస్తావు? అందరిలా కాదన్న, మనం కొత్తగా సర్వే చేయాలి. నీకు ముందే చెప్పినా లేదా ప్రపంచంలో ఎవ్వరు చేయలేని పని నేను చేస్తా అని. కే పాల్ గెలిచిరా, జగనో బాబు గెలుస్తారా అంటారు అందరు. జగనే మాయా, ఆయన బతుకే మాయా అని పాల్ సార్ చెప్పిండు కదా అన్న. ఇక పాల్ సార్ అంటే చంద్రబాబుకు భయం అంట, వాళ్ళిద్దరు గెలవరు. అయితే మాత్రం కే పాల్ గెలుస్తాడు అరబాయ్, నువ్వు ఎంత మందిని అడిగినావు, ఒక్కలన్నా నీ కే పాల్ ఓడించరని చెప్పిరా? అరే నువ్వు నమ్ముతలేవా అన్న, 175కి 100 పక్క. ఇదే ఫ్లోలో పోయినాం అనుకో, 175కి 175 కూడా వస్తాయి. పాల్ సార్ చెప్పిన కొద్దిగా ఇల్లే. పాల్ సార్ తెలిసి మాట్లాడదు తెలివ మాట్లాడదు, ఆయన మాటలు నువ్వు సర్వే ఇచ్చినావు. ఇగో అన్న, కాబోయే సీఎం ని పట్టుకొని నిన్ను మాట్లాడినావు అనుకో, ఊకొని చెప్తున్నా. సర్వే అంటే సర్వే, ఎవరికి నచ్చిన వాడు చెప్తే సర్వేనా అది? అరే నీకు తెలియదన్న, ఈ సర్వేలా 70% కరెక్ట్ అంట. తెలియని దేవుళ్ళ, 60 ముందే ఊహించి చెప్పనీకి. 23 తారీఖు చల్లగా ఇంట్లో కూర్చొని చూడు, చంద్రబాబు గెలుస్తాడు, జగన్ గెలుస్తాడు, పాల్ గెలుస్తాడు, ఏంద్రా ఇదంతా పగలలే. అరే అన్న నీకేం తెలియదు అన్న, నీకేం తెలియదు, మా పాల్ గెలుస్తాడు అంతే. ఇక 25 తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తాడు. ప్రమాణ స్వీకారానికి మీ అందరూ రావాలి, అమరావతిలో మీరందరూ కలవాలి, మనమందరం సువార్త చెప్పుదాము. జై పాల్, జై జై పాల్.